రైతిక సుబ్బారావు గుప్తాపై దాడి విషయంలో ఆర్యవైశ్యులు భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ పాలనలో తమకు రక్షణ లేకుండా పోయిందంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుప్తాపై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు ఆర్యవైశ్యులు సిద్ధమవుతున్న పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, అప్డేట్స్ ఏంటి? పవన్, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని అనుచరుడు సుబ్బాని దాడి పట్ల ఆరవేశ సంఘం ఒక్కసారిగా భగ్గుమంది. అనంతపురం జిల్లా ఆరవేశ సంఘం పొలిటికల్ చైర్మన్ వంకటారి కృష్ణ ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అధికార వైసీపీలో ఆరవేశలకు రక్షణ కరువైంది. ఆరవేశలు పైన దాడిని ఒక్కసారిగా కలిసివేస్తుంది. సుబ్బారావు పట్ల అమానుషంగా దాడి చేసి హింసించడం, క్షమాపణ చెప్పడం ఆరవేశలను పూర్తిగా కలిసివేసింది. ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించడంలో ఆరవేశ్వరుల సామాజిక వర్గానికి చెందిన వారు ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి వారిపైన అధికార వైసీపీ లో దాడి చేయడం, అలాంటి సామాజిక వర్గం వారి పట్ల అధికార వైసీపీ నేతలు దాడి చేయడానికి ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆరవేశ్వర సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యంగా 10 మందికి ఉపాధి కల్పించడంతో పాటు దాన ధర్మాలు చేస్తూ సత్రాలు నిర్మించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటారు. అదే సందర్భంలో ఆరవేశ సామాజిక వర్గానికి చెందిన వారు వివిధ రాజకీయ పార్టీల్లో కూడా ఉంటూ తమ ప్రజాసేవలో ఉంటారు. అలాంటి వారి పట్ల ఈ విధంగా దాడి చేయడం అనేది సమంజసం కాదంటూ కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో, దాడికి పాల్పడిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో ఖచ్చితంగా నిరాహార దీక్ష కూడా తాము వెనకాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి తాము చేస్తామంటూ కూడా హెచ్చరించారు. ఖచ్చితంగా అధికార వైసీపీలో ఎవరైతే దాడికి పాల్పడ్డారో, దాడికి పాల్పడిన వారు క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఆరవేశ సంఘం వెనకాడే లేదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. పవన్, సురేష్, సుబ్బారావు పైన కూడా బెదిరింపులు అంటే కేసుకు సంబంధించి కూడా వెనక్కి తీసుకోవాలి, తర్వాత ఎట్లాంటి దీంట్లో ఇంకా ముందుకెళ్ళొద్దనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అట్లాంటి ఒత్తిడి కూడా తెస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది, నిజమేనా? ముఖ్యంగా సుబ్బారావు గుప్తా కుటుంబం పట్ల అధికార వైసీపీ నేతలు చేసిన దాడిని, వ్యవహారాన్ని మొత్తంగా కూడా ఆరవేశ సంఘం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సుబ్బారావు గుప్తా ఏదైతే వేదికగా చేసుకుని అధికార వైసీపీలో జరుగుతున్న లోటుపాట్లపైన ఆయన తన వాయిస్ ను వినిపించారు. అయితే దీన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అధికార వైసీపీ వాళ్ళు అందుకు విరుద్ధంగా ఇంటిపైన దాడి చేయడంతో పాటు అతను ప్రాణభయంతో ఒక లాడ్జ్ లో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్లి ఏకంగా మంత్రి బాలినేని అనుచరుడు సుబాని అతనిపై దాడి చేయడం, కొట్టడం, కొట్టిన దృశ్యాలను కూడా వీడియో చిత్రీకరించి వాటిని రిలీజ్ చేయడంతో పాటు కింద మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ క్షమాపణ చెప్పించిన ఘటన ఒక్కసారిగా ఆరవేశ సంఘానికి చెందిన వారందరూ కూడా ఆరవేశను కూడా కలిసివేసిందని చెప్పవచ్చు. ఒక ఆరవేశ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఉంటారు. తమ వ్యాపారాలు తాము చేసుకుని 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కాబట్టి ఉపాధిని ఇస్తుంటారు. అలాంటి వారి పట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కొంత వివాదాలకు దూరంగా కూడా ఉంటారు. అలాంటి వారి పట్ల ఈ విధంగా వైసీపీ నేతలు దాడి చేయడం, లాడ్జ్ లో తలదాచుకున్న వారిని వెతికి మరీ కొట్టడం, వాటిని వీడియో రిలీజ్ చేసి ఆ విధంగా హింసించడం, ఆ కుటుంబాన్ని హింసించడం పట్ల ఒక్కసారిగా ఆరవేశ సంఘం భగ్గమంటుంది. ఖచ్చితంగా అధికార వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే అధికార వైసీపీలో ఆరువైసులు ఎక్కువగా ఉన్నారు. అధికార వైసీపీకి మద్దతుగా కూడా ఆరవేశ సంఘం నిలబడుతోంది, సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ విధంగా దాడి చేశారంటూ కూడా ఆరవేశ సంఘం నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కూడా ఆ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆర్య వైశ్యులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. రామారావు, సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి సుబ్బారావు పైన దాడికి సంబంధించి, ఏం చెప్తారు? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. రాష్ట్రంలో ఆర్య వైశ్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఆర్య వైశ్యులంతా కూడా తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఒంగోలులో
అక్కడ వైసీపీ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన నేత సుబ్బారావు గుప్తపై జరిగిన దాడి అంతకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ వెనువెంటనే నిన్న మధ్యాహ్నం ఈ దాడికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావటం ఆ తర్వాత ఛానల్స్ లో రావటంతో ఈ రోజు పత్రికల్లో కూడా ప్రధానంగా వార్తలు రావడంతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. దీంతో నిన్న సాయంత్రమే సీఎం పేషీ నుంచి ఒంగోలు వైసీపీ నేతలకు ఫోన్ చేసి ఎందుకు ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రి నిన్న సాయంత్రం సుబ్బారావు గుప్త ఎక్కడ ఉన్నారో ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి పిలిపించుకొని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన నిలబెట్టి ఆయనతో వైసీపీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత ఆయన తాను వైసీపీ నేతనేనని పార్టీని ఎప్పటి నుంచో అభిమానిస్తున్నానని అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడినని కూడా ఆయన చెప్పడంతో పాటు తాను పార్టీకి బాగు కోసం ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పడం వీటిని మనసులో పెట్టుకోవద్దు అని చెప్పి వ్యాఖ్యానించడం ఇవన్నీ కూడా పొద్దు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా జరిగిపోయాయి. నిన్న ఎప్పుడైతే సుబ్బారావు గుప్తపై దాడి చేసి ఆ దాడికి సంబంధించి నిన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయో దాని వెనువెంటనే వైసీపీకి చెందిన నేతలు ముఖ్యంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీఎం పేషీ నుంచి కూడా ఒంగోలు నేతలకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉన్న వ్యవహారాలు తాలు కానీ ఇవన్నీ ఎందుకు మళ్ళీ తీసుకొస్తున్నారు అని చెప్పడంతో అప్పటికప్పుడు ఈ మొత్తం కూడా శృతిమించుతుంది, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది, ఏబిఎన్ లోను అదేవిధంగా పలు ఛానల్స్ లోను రావటం వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగటం, అంతకు ముందు కూడా ఆర్యవైశ్యులపై పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల నేపథ్యంలో వాళ్ళంతా తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేయడంతో ఈ సంఘటనతో మొత్తం దాడులన్నీ కూడా పరాకాష్ఠకు చేరాయని చెప్పి నిన్నటి నుంచే కూడా నిరసనలు ప్రారంభమయ్యాయి. ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆర్యవైశ్యులు నల్ల బ్యాజీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా దీనిపై వెంటనే నిరసన ప్రదర్శన నిర్వహించడంతో పాటు ఈ దాడికి పాల్పడిన వారిని వీటితో పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని అదేవిధంగా సుబ్బారావు గుప్త క్షమాపణ చెప్పించాలి అని కూడా డిమాండ్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించినప్పటికీ వైసీపీ నేతలు జోక్యం చేసుకొని వారందరితో కూడా మాట్లాడినట్టు తెలిసింది. మీరెవరూ తొందరపడద్దు అని చెప్పి వాళ్ళందరికీ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఒకవేళ మీరు రామారావు అంతకు ముందు దళితులపైన తర్వాత కమ్మ సామాజిక వర్గం తర్వాత క్షత్రియులు ఆ తర్వాత మైనారిటీలు ఇలా ప్రతి సామాజిక వర్గం పైన ఇప్పుడు మనం చూస్తే ఆర్యవైశ్యులు ఇలా ప్రతి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి ఏపీలో అనే మాటలు కూడా చాలా వినిపిస్తున్నాయి, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. దళితులపై జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించి కూడా కర్నూలు జిల్లా నంజాల్లో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కానీ అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోనూ కూడా జరిగిన రెండు సంఘటనలకు సంబంధించి కూడా ఇటు మైనారిటీ నేషనల్ మైనారిటీ కమిషన్ అదేవిధంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా ప్రతి వర్గంపై జరుగుతున్న దాడుల నేపథ్యంలోనే ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వరుస వివాదాలన్నీ కూడా అధికార పార్టీని చుట్టుముడుతున్నాయి. వీటిని వెంటనే సబ్సైడ్ చేసేందుకు అదేవిధంగా సమస్యను పరిష్కరించేందుకు గత రాత్రి రంగంలోకి దిగినప్పటికీ కూడా అది అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది అని చెప్పి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిపోయింది అని చెప్పి వైసీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆర్యవైశ్య సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కూడా అధికార పార్టీ నేతలు ఫోన్ చేసి వాళ్ళని నయాన భయాన ఆందోళనలు విరమింపజేశారు. ఇంతకు ముందు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ కూడా ఏబిఎన్ తో మాట్లాడుతూ చెప్పారు తాము ఆందోళనలు చేయాలని భావించగా ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా నిన్న నిర్ణయించినప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళందరినీ ఆపించేశారు అని చెప్పి డూండి రాకేష్ కూడా ఇంతకు ముందు ఏబిఎన్ తో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల మరణించిన రాష్ట్ర సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోసయ్య మరణించినప్పుడు కూడా అక్కడికి వెళ్లి అధికార పార్టీ నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి వెళ్లకపోవడంపై కూడా ఆయన ఇంతకు ముందు డూండి రాకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ఆర్యవైశ్యుల మీద ఈ విధంగా ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో అధికార పార్టీ నేతలు గత రాత్రి సుబ్బారావు గుప్తను పిలిపించి బాలినేని శ్రీనివాసరెడ్డి తన పక్కనే నుంచోబెట్టుకొని ఆయనతో మాట్లాడించారు. పైగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేక్ కూడా కట్ చేయించారు. అయితే ఈ దృశ్యాలన్నిటికీ సంబంధించి కూడా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. దాని నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అతనికి సుబ్బారావు గుప్తకు మతి సీమితం లేదు అని చెప్పి వ్యాఖ్యానించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రికి ఆయన పక్కన నుంచో పెట్టుకొని కేక్ కట్ చేయించి అతనితో ఎలా మాట్లాడిస్తారు మతి సీమితం లేని వాడితో అని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ఈ వ్యవహారాలన్నింటినీ కూడా
ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న వరుస వివాదాల నేపథ్యంలో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వీటన్నిటినీ కూడా ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ దృశ్యాలన్నీ వైరల్ గా మారడం, నిన్న ముఖ్యంగా సుబ్బారావు గుప్తపై గంటపాటు అక్కడ వైసీపీ నేత బాలినేని అనుచరుడు తీవ్రంగా హింసించి కొట్టడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అనేక మంది తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులకి ఈ వీడియో దర్పణం పడుతుంది అని కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. అందువలన వీటన్నిటిపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ రోజు ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కూడా అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ జోక్యం చేసుకొని వాళ్ళందరినీ కూడా ఆందోళన చేపట్టవద్దు, వీటన్నిటినీ సబ్సైడ్ చేస్తామని చెప్పారు. అయితే పవన్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒంగోలులో సుబ్బారావు గుప్తపై ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళు కూడా ఈ కేసులో ఎవరిని అదుపులోకి తీసుకోలేదు అనేది కూడా ఆర్యవైశ్య సంఘాల నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటన్నిటిపై కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఒంగోలులో జరిగిన సుబ్బారావు గుప్త సంఘటన మాత్రం రాష్ట్రంలో ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించి పరాకాష్ఠ అని చెప్పి ప్రతిపక్షాలు, వాణిజ్య విభాగాలు, ఆర్యవైశ్య సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. పవన్ రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.